Welcome to TFC News. ఏపీ రాజకీయాల్లో ప్రధాన పార్టీలు మూడు రాబోయే ఎన్నికల్లో సత్తా చాటడానికి రెడీ అయి ఉన్నాయి ఎవరికి వారు గెలుపు అవకాశాలపై ధీమాగా ఉన్నారు అయితే అధికార టీడీపీ మాత్రం ఒకంత టెన్షన్లో ఉంది నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు పరిపాలనలో టీడీపీ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది తప్ప అభిమానం పెరగలేదు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అలాగే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో కేంద్రంతో సరైన పోరాటం చేయలేకపోవడం వలన అలాగే ప్రత్యేక హోదా మీద రెండు మాటలు మాట్లాడటం వల్ల విధంగా చంద్రబాబు మీద ప్రజల విశ్వాసం పూర్తిగా సన్నగిలిందని చెప్పాలి మరోవైపు టీడీపీకి తన కొడుకు లోకేష్ ని నాయకుడిగా చేయాలని సామర్థ్యం లేకపోయినా చంద్రబాబు ముందు పెట్టి నడిపిస్తున్నారనే విమర్శల కారణంగా పార్టీలో కూడా చంద్రబాబు మీద వ్యతిరేకత పెరుగుతుంది నందమూరి కుటుంబం నుంచి పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలని చంద్రబాబు వ్యూహాత్మక ఎత్తుగడలతో వెళ్తున్నాడనే ఆరోపణలు ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా ఉంది ఇంతకాలం ఎన్టీఆర్ మీద అభిమానంతో తెలుగుదేశానికి కాపు కాస్తున్న వారు అందరూ చంద్రబాబు నిర్ణయాల వల్ల దూరమయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పటికే అధినేత చంద్రబాబుకి కార్యకర్తలు ఇతర నాయకుల నుంచి పూర్తిగా చేరినట్లు తెలుస్తుంది ఏపీలో అంతర్గత సర్వేల్లో కూడా టీడీపీ మీద ఈ రకమైన ఆరోపణలతో ప్రజల్లో వ్యతిరేకత ఉందని చంద్రబాబు గ్రహించినట్లు తెలుస్తుంది చంద్రబాబు పక్కన ఉన్న ఎమ్మెల్యేలు లోకేష్ భజన చేస్తున్న కొడుకు విషయంలో చంద్రబాబు మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నమాట ఇలాంటి టైంలో మరలా నందమూరి కుటుంబాన్ని దగ్గర చేసుకోవడం ఎలా అనే ఆలోచనలో చంద్రబాబు ఉండగా హరికృష్ణ మరణం అతనికి గొప్ప వరంగా లభించినట్లయింది దేనినైనా తనకి అనుకూల మార్చుకోవడంలో సిద్ధస్తులైన చంద్రబాబు ఇక ఏపీలో పవన్ కళ్యాణ్ తర్వాత మరలా నందమూరి కుటుంబంలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంత ఫాలోయింగ్ చరిష్మా ఉన్న హీరోగా తారక్ మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహించారు అయితే వైఎస్ చరిష్మా చిరంజీవి ప్రభావం వల్ల చంద్రబాబు కొద్దిలో అధికారం కోల్పోయారు అయితే ఈసారి మరలా తారక్ ని పార్టీలోకి ఆహ్వానించి అతనికి సరైన గౌరవం ఇవ్వడంతో పాటు పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించి లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తుంది గత ఎన్నికల్లో పవన్ వలన లబ్ధి పొందిన చంద్రబాబు ఈసారి పవన్ కారణంగానే ఓడిపోయే ప్రమాదంలో పడ్డారు దీని నుంచి మరలా టీడీపీని కాపాడే శక్తి కేవలం తారక్కి మాత్రమే ఉందని పార్టీలో అందరూ పదే పదే చెప్తూ ఉండడంతో ఇక చంద్రబాబు కూడా పార్టీ భవిష్యత్తు కాపాడుకోవడానికి ఎన్టీఆర్ ని ఆశ్రయించక తప్పలేదు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట చంద్రబాబు ఇప్పటికే తారక్ ని దగ్గర చేర్చుకున్నారు ఇక బాలకృష్ణ తారక్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి తారక్ టీడీపీ బాధ్యతలు తీసుకుంటే ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీ అందరూ టీడీపీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు కాస్త అసంతృప్తితో ఉన్న నందమూరి ఫ్యాన్స్ కూడా టీడీపీకి మరల ఓట్ బ్యాంక్ గా మారే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు వేసిన రాజకీయ వ్యూహాత్మక నిర్ణయంతో తారక్ మరల టీడీపీకి సపోర్ట్ చేసి పార్టీని నిలబెట్టేందుకు రెడీ అవుతున్నట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది మరి ఇందులో నిజానిజాలు ఏంటి అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తారా ఎన్నికల్లో చంద్రబాబు తరఫున ప్రచారం చేస్తారా ఇలాంటి ఇంట్రెస్టింగ్ గాసిప్స్ తెలుసుకోవాలంటే టీఎఫ్సీ న్యూస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి